తుమ్మలపెంట రోడ్డును వేసి తమ ప్రాణాలు కాపాడండి మహాప్రభు అంటూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని జనసేన పార్టీ నాయకులు సిద్ధు అర్థిస్తున్నారు. ప్రాణాలను బలి తీసుకోవడంలో ముందంజలు ఉన్న తుమ్మలపెంట రోడ్డును త్వరలో పూర్తి చేసి తమ ప్రాణాలను కాపాడాలంటూ వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్న రీతిలో చేపట్టారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయని, గుంటలు చెరువులను తలపిస్తున్నాయని, ఏ ప్రమాదం జరిగినా దిక్కులేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమ ప్రాణాలని తుమ్మలపెంట రోడ్డు వేసి కాపాడాలంటూ అర్థించారు. ఈ రోడ్లలో చేపపిల్లలు అలాగే చేపలు అందరూ పడతా ఉండదు, చేపలు కూడా దొరుకుతూ ఉన్నాయి. దీనికైనా ఉపయోగపడుతుంది ఈ రోడ్డు. ఆఖరికి చేపలు పట్టుకునేదానికి ఈ రోడ్డు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. చూడండి, కావాలి నుంచి మొదలు పెడితే తుమ్మలపెంట వరకు ఎంత ప్రమాదకరంగా ఉంది ఈ రోడ్డు. గత 3.5 సంవత్సరాల నుంచి కేవలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లాట్లు కోవడం, లేఅవుట్ల కోసమే టిప్పర్ల ద్వారా గ్రావెల్ తోలి ఈ రోడ్డు ఈ దుస్థితికి వచ్చి కారణం వచ్చిందంటే దానికి కేవలం టిప్పర్లు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్ల కోసం టిప్పర్ల ద్వారా గ్రావెల్ తోలి ఇంత అధ్వానమైన పరిస్థితి ఈ రోడ్డు తయారైందంటే దానికి కేవలం టిప్పర్లు మాత్రమే. మీరు తలా 1 రూపాయి వేసుకున్నా కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో, ఆ లేఅవుట్లో మీకు వచ్చినటువంటి ఆదాయంలో తలా 1 రూపాయి వేసుకున్నా కూడా ఈ రోడ్డు ఎప్పుడో పూర్తి అయ్యే పరిస్థితి. ఇంతవరకు ఈ రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ వర్షాలకి ఇంతకుముందు చుట్టుపక్కల ఈ లేఅవుట్లు వేసిన ప్రాంతం అంతా కూడా ఇవన్నీ పంట పొలాలు. ఈ పంట పొలాలని లేఅవుట్లు చేస్తే అక్కడ ఉన్న వర్షం పడితే అక్కడ ఉన్న కాలువ ద్వారా నీళ్లు మొత్తం కూడా చెరువులోకి వచ్చే పరిస్థితి. కాలువ ద్వారా ఈరోజు ఆ కాలువ బూట్ చేశారు, కాలువ లేదు. ఆ లేఅవుట్లో వచ్చిన నీళ్ళు మొత్తం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అక్కడక్కడ రోడ్లు మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు, మీరు కావల్ నియోజకవర్గానికి గత 2 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ కావల్ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? మేము మిమ్మల్ని ఏమి అడగట్లేదు మహాప్రభు. ఈ రోడ్డు వేయండి, తుమ్మలపెంట రోడ్డు వేయండి చాలు, ఎన్నో ప్రాణాలు గాల్లో పోతున్నాయి. వర్షాలు పడితే ఈ రోడ్డున ప్రయాణించే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో తీర ప్రాంతాల నుంచి కావలపట్నం రావాలంటే ఇక్కడ వచ్చే పరిస్థితి వాస్తవంగా లేదు. ఎందుకని మీరు ఈ రోడ్డు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ రోడ్డు ఈ విధంగా అవడానికి కారణం మీరే కదా, మీ అనుచరులే కదా, మీ బినామలే కదా. మరి ఎందుకని రోడ్డు వేయట్లేదు ఎమ్మెల్యే గారు? మేము ఆల్రెడీ 2 నెలల ముందు కూడా చెప్పాం, తుమ్మలపెంట రోడ్డు వేయండి, అధ్వానంగా ఉంది, ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి, ఒకసారి ఆలోచించండియా. మీరు అభివృద్ధి అంటే మాకు ఏం చేయని అవసరం లేదు, ఈ తుమ్మలపెంట రోడ్డు వేయండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో తెలియజేసి నిరసన చేస్తే కనీసం చలనం లేకుండా, ఈరోజు వర్షాలు పడితే కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేదు, కావలపట్నం నుంచి తుమ్మలపెంటకి వెళ్ళాలంటే 10 నిమిషాల్లో ప్రయాణించే ఈ రోడ్లో ఈరోజు గంటలో కొద్ది సమయం పడుతూ ఉంది. ఇంకెప్పుడు వేస్తారు మీరు రోడ్లు? త్వరగా ఈ రోడ్డును వేయాలని జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.